వారు అధిరోహించి ఒకే ఒక్క రాత్రిలో బయలుదేరతారు. విదర్భ రాజధాని కుండినపురం చేరుకుంటారు. అప్పటికే వరుడు శిశుపాలుడు తన రథ గజ అయాదులతో చతురంగ బలాలతో బంధుమిత్రులతో కుండినపురం చేరుకున్నారు. జరాసంధ దంతవక్త్ర సాల్వ విడూరథ ప్రౌఢగాజులందరూ కూడా శిశుపాలుని పక్షాన తమ తమ సేనలతో విడిదికి తరలి వెళ్లారు. కుండిన నగరం అంతా కూడా ఇసుక వేస్తే రాళ్ళంత జన సందోహంతో నిండింది. రుక్మిణికి మనస్సులో ఏదో అశాంతి, అసలు మనసు మనసులో లేదు. అంతవరకు స్వామి గురించి జవాబుగా తనకు ఏమి చేరకపోవడంతో చాలా కలవర పడిపోయారు. యాదవ చంద్రుడు ఏమనుకున్నాడో, సందేశం పట్టుకు వెళ్ళిన అగ్నిజ్యోతుడు అసలు స్వామిని చేరాడా లేదా, మధ్యదారులు ఆగిపోయాడా, అసలు ఏమిటా అని చెప్పి రకరకాలు ఎన్నో పరిపరి విధాల కలత చెబుతూ ఉన్నారు. అంతలోనే అగ్నిజ్యోతుడు రావటం, కుండ్రి నగరానికి బలరామకృష్ణులు వచ్చారు అని, శ్రీకృష్ణుల వారు ఆమె వివాహం చేసుకుంటారు అని చెప్పి చల్లని కబురు చెప్పడం జరిగింది. రుక్మిణి మనసు కుదుట పట్టడం జరిగింది. అగ్నిదేవతనుడికి కృతజ్ఞతలు చెప్పుకుని సింహూర్తం సమీపించగా గౌరీదేవిని పూజించేందుకు రుక్మిణీదేవి నగరం వెలుపలికి సర్వమంగళ ఆలయానికి వెళ్లిపోయారు. అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఆది దంపతులు వారికి అమ్మ పూజలు చేశారు. శ్రీహరిని భర్తగా పొందేటువంటి అదృష్టాన్ని కలిగించమని చెప్పి గౌరీదేవికి మొక్కుకున్నారు. శ్రీకృష్ణుని మనస్సులో నిలుపుకుని ఆలయం నుంచి బయటకు వచ్చారు. ద్వార సమీపంలో శ్రీకృష్ణుని దివ్య రథం కనిపించింది. దాన్ని ఆమె చూసి ఆనందంతో సిగ్గుతో తలవంచుకుని మెల్లగా అటువైపుగా అడుగులు వేశారు. శ్రీకృష్ణుడి రథం దిగి వచ్చి తనకు నలువంకన ఉన్నటువంటి రాజులెవ్వరిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్లి రుక్మిణీదేవి చెయ్యి పట్టుకుని ఆమెను దగ్గరకు తీసుకుని రథం ఎక్కించుకుని విజయ శంఖాన్ని పూరించి రథాన్ని ద్వారకా నగరం వైపు పరుగులు తీయించారు. ఇదంతా చూస్తే వాళ్ళు ఊరుకుంటలేరు. జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, వాళ్ళు ఏం చేశారు తెలుసు. వింటూనే ఉండాలి ఎఫ్ఎం, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ.